నీట్తో సహా పరీక్షా పత్రాల లీక్ను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ పనితీరును సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇస్రో మాజీ చీఫ్ రాధాకిషన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. పేపర్ లీక్పై కఠిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజెట్ విడుదల చేశారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ల లీక్పై కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. 7 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఏ పనితీరును కమిటీ సమీక్షిస్తుంది. పరీక్షల నిర్వహణలు, మార్పులు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెరుగుదల చేయడానికి ఈ కమిటీ ఉపయోగపడనుంది. 2 నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ కమిటీని నియమించారు. ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా రాధాకృష్ణన్, సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీజేరావు, మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటీ అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉన్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలుచోట్ల ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను ఆందోళనకారులు తగలబెట్టారు. पेपर लीक, पिछली बार भी नीट का पेपर लीक हुआ, इस बार भी नीट का पेपर लीक हुआ. नीट में कम से कम 24 लाख स्टूडेंट, जिसमें से 67 स्टूडेंट इतिहास में पहली बार एक नंबर पे आया होगा, यानी कि 720 में 720 नंबर मिला होगा. एनटीए का जो चेयरमैन है, उनकी मिलीभगत से कहीं ना कहीं ये पूरी परीक्षा में स्कैम हुआ. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 18 అరెస్టు చేశారు. పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ గా ఉన్న రవి ఆత్రేని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా రవి చాలా పేపర్లను లీక్ చేసినట్టు గుర్తించారు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీలపై కేంద్రం సీరియస్ అయింది. పేపర్ లీక్లపై కఠిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజెట్ విడుదల చేశారు. ఫిబ్రవరిలోనే ఈ చట్టానికి ఆమోదం లభించగా తాజా అమలుకు శ్రీకారం చుట్టారు. పేపర్ లీక్ చేసినా, జవాబు పత్రాలను ట్యాంపర్ చేసినా 3 నుంచి 5 జైలు శిక్ష, 10 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. లీకేజీ తెలిసినా పట్టించుకుని అధికారులకు 1 crore జరిమానా విధిస్తారు.